AP Telangana Jala Vivadam Supreme Court to Kucherindi, Krishna Nadi Jala Vivadala Pai, AP Prabhutum Dakhluches in a petition Pai, Supreme Court Law, which are an Jerigindi, AP Prabhutum Tarapana, Senior Naivadi, Dushant Dave, Vadana Vinipincharu, Isandar Panga Tanu, Rendu Telugurash Talaku Chendana Vadinani, E petition Pai Nyai Paranga, which are an a Korukunte, Maroka Benchku Badili Chestanani, Partha Pradhana Naimurti, Envi Ramana Andaru, Madhyavartitum Dara, Samasya Parishkaram Korukunte, తాను సహకరిస్తానని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలుసుకుని చెబుతానని న్యాయవాది దవే కోర్టుకు తెలిపారు. అయితే జల వివాదాలపై మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవాలని సిజిఐ ఎన్వి రమణ సూచించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. Idiam Sampai Maritha Samachar Matile, senior correspondent to TSR and this Taru TSR Supreme Court Law, which are Nuksamaninchi, Purti update Senti. Thank you, Madhusheva, sir. So, the Rosal Kitam, Andhra Pradesh, Prabutum, Tamara, Krishna Jalala Vishalo, Tamahapulne, Tamarasta Prajala, Jivinche Akulne, Harinche Vidanga, Telangana Rasta Prabutum, Krishna Jalala Vadkundundi, Adevanga Krishna Saha, Nagajin Sagar, Punjala Vizla, Vizitut Purchase only, Dinwala, Samarasta, Pagu Sagu Prajanal, Deputinta and Jepi, Din Nivar in Chalan to Supreme Court Law, petition that can chase me, a petition which are to Seeker in the Erodu, Supreme Court Pradhan and Amuthi, MD Ramana Dharma Tramundu, petition which are in a crowd and the Hindi, Sandarpanga, Telangana, Prabhupada, Tarthana, Vadinchina 20, Naivadulu. ఇది విచారణ అర్హం కాదని దీన్ని తాము నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నామని ఇక్కడ విచారణ జరగాల్సిన అవసరం లేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి డిఫెన్స్ ఇవే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు తమ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతీస్తాయనేటువంటి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఎన్వి రమణ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి. సో సహజంగా కోర్టుల్లో ఆయా రాష్ట్రాలు తమ ప్రాంత భాషలకు సంబంధించిన సమస్యలు కోర్టులో దృష్టి వచ్చినప్పుడు న్యాయమూర్తులు వేరే ధర్మాసనానికి బదిలీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ధర్మాసనం ముందు ఎన్వి రమణ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ ఎన్వి రమణ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా దీని మీద విచారణ జరగడం సరైంది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి డిఫెన్స్ ఇదే ఒక ఇటీవల కాలంలో అస్సాం మిజోరాం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించినటువంటి ఉద్రిక్తతలు కానీ అక్కడ జరిగినటువంటి ఘటనలో ఐదుగురు పోలీసులు చనిపోవడం ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు దారితీసినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా ఆయన ప్రస్తావించారు. ఆ నేపథ్యంలోనే మరొక కామెంట్ కూడా చేస్తూ ఎన్వి రమణ అలాంటి పరిస్థితులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకూడదనే తాను కోరుకుంటున్నానని ఆ రెండు తెలుగు రాష్ట్రాలు కోరుకుంటే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఆ రకంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి అవసరమైతే ఆ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా తాను కూడా ఆ మధ్యవర్తిత్వం చేయడానికి సహకరిస్తానని చెప్పడం కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులకి తాను చేసినటువంటి చెప్పిన అభిప్రాయం మీద కామెంట్స్ మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకొని తిరిగి తెలియజేయాలని కోరుతూ విచారాన్ని బుధవారానికి వాయిదా వేయడం జరిగింది. మధుశ్వేత, థ్యాంక్ యూ టిఎస్ సార్.